హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు దిలీప్ ఈరోజు వీడియో వచ్చేసి ఆన్లైన్ రమ్మీ గేమ్స్ గురించి స్పెషల్గా చెప్పాలంటే రమ్మీ కల్చర్ గేమ్ ఒక్కటి ఒక్క అప్లికేషన్ మాత్రమే ఎందుకంటే ఈ అప్లికేషన్ ఒక్కటి మాత్రమే మనం రెస్ట్రిక్షన్ ప్లేస్లో ఉన్నా కూడా సరే ఆడడానికి అలౌ చేస్తున్నాడు జస్ట్ మనం లొకేషన్ చేంజ్ చేస్తే థర్డ్ థర్డ్ అప్లికేషన్ ద్వారా ఆడడానికి అలౌ చేస్తున్నాడు ఈ మధ్య చూసుకున్నట్లయితే ఈ ఈ రమ్మీ కల్చర్ అప్లికేషన్స్లలో ఎవడైతే ఆడుతున్నారో వాళ్ళ అకౌంట్లను చిన్నగా ఒక్కొక్కరిది బ్లాక్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఎందుకు బ్లాక్ చేసుకుంటూ వస్తున్నాడు అంటే దానికంటూ స్పెషల్ రీజన్ ఉంది మనం ఆడుతున్నది రెస్ట్రిక్షన్ ప్లేస్లో అది కాకోకుండా మనము థర్డ్ అప్లికేషన్ యూజ్ చేసి మన లొకేషన్ చేంజ్ చేసి మరీ ఆడుతున్నాము మనము డబ్బులు పోగొట్టుకున్నంత వరకు బాగానే ఉంది కానీ వన్స్ మనము ఎప్పుడైతే గెలుస్తామో విత్ పెడితే మన అకౌంట్ బ్లాక్ అయిపోతుంది పెద్ద పెద్ద అమౌంట్లో ఇది ఎలా అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు వీడు ఇంత వీని ప్రాపర్టీ ఇంత ఉంది ఇంతవరకు ఆడగలడు అని వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు ఎలా ఎస్టిమేషన్ వేసుకుంటారంటే నీ నీకు వచ్చే మెసేజ్లు ప్రతిదీ రీడ్ చేస్తారు సో బ్యాంక్ డీటెయిల్స్ అంటే ట్రాన్సాక్షన్ ఉంటాయి మనీ ఇంత పోయింది మనీ ఇంత వచ్చింది బ్యాంకులో ఇంత డబ్బులు పడింది అనేది ఉంటుంది సో వా ఆ మెసేజ్లు రీడ్ చేసి సో ఈ కెపా కెపాసిటీ ఇన్ని ఇన్ని లక్షలు ఇంతవరకు ఆడగలడు అప్పు తెచ్చినా సరే ఇంతవరకు ఆడగలని ఒక ఎస్టిమేషన్ పేసుకొని అంతవరకు బాగా లూట్ చేస్తారు ఆ తర్వాత యూజ్ ఉండదు కదా సో మీ అకౌంట్ బ్లాక్ చేస్తాడు ఆడగడానికి కూడా రీజన్ ఉండదు ఎందుకంటే మీరు రిస్ట్రిక్షన్ ప్లేస్లో ఆడుతున్నారు పోనీ రికవరీ చేయడానికి ఇంకొక ఆప్షన్ ఉందా అంటే పోగొట్టుకున్న డబ్బులు అది కూడా లేదు జస్ట్ మూసుకొని ఉండడమే ఇలా బ్లాక్ అయిన అకౌంట్లు మళ్ళీ ఎప్పుడు అన్బ్లాక్ అవుతాయి అంటే దానికి చెప్పడానికి అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళను కాంటాక్ట్ అవుదామంటే మన రిజిస్టర్ నెంబర్ నుంచి వాళ్ళకు ఫోన్ చేస్తే వెళ్ళదు మీరు మీ అకౌంట్ అన్బ్లాక్ మీ అకౌంట్ బ్లాక్ అయింది సో ఈ నెంబర్ నుంచి మేము కాంటాక్ట్ కాలేమో ఉంటుంది పోనీ జీమెయిల్ ద్వారా మెసేజ్ పెడితే దానికి రిప్లై ఉండదు ఇంతకుముందు ఏదన్నా అకౌంట్ బ్లాక్ అయిపోతే నైంటీ డేస్ వరకు వేచి ఉండను అన్నారు సో ఆ విధంగా అనుకున్నా కూడా ఇప్పుడు ఇప్పటివరకు నైంటీ డేస్ అయింది కదా అంటే ఇంతకుముందు బ్లాక్ చేసిన అకౌంట్లన్నీ నైంటీ డేస్ దాటిపోయినా కూడా ఇంకా అన్బ్లాక్ అవ్వలేదు సో ఇంకొక విషయం ఏదంటే ఈ బ్లాక్ అయ్యేటప్పుడు మన డబ్బులు అకౌంట్లో ఉండిపోతాయి కొన్నిసార్లు సో అకౌంట్ డబ్బులన్నా మనం ఇతర చేసుకోవడానికి అవకాశం ఉందంటే అవకాశం ఉండదు అకౌంట్లో పదివేలు ఉండని డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉండదు సో జస్ట్ సింపుల్గా వీడు అన్బ్లాక్ చేసి సైడ్కి తప్పుకుంటాడు మనము రెస్ట్రిక్షన్ ప్లేస్లో ఉన్నాము కాబట్టి గట్టిగా అడగడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే మనం కూడా తప్పు పెట్టుకున్నాం కదా అట్లా ఫైనల్గా ఈ రమ్మీ కల్చర్లో ఆడేటోళ్ళంతా డబ్బులు పోగొట్టుకొని అప్పులు అయ్యి దాన్ని తీర్చడానికి అవసరం పడాల్సిందే తప్పితే దీనిలో డబ్బులు డిపాజిట్ చేసి గెలవాలనుకోవడమే మూర్ఖత్వము ఎందుకంటే ప్రతి ఒక్కరూ డబ్బులు పోగొట్టుకున్నారు రీసెంట్గా దగ్గర దగ్గర ఒక టెన్ మెంబర్స్ దాకా నాతో కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్న నా అమౌంట్ దగ్గర దగ్గర ఇంత పోయింది తీరా చూస్తే నా అకౌంట్ కూడా బ్లాక్ అయిపోయింది వాళ్ళను కాంటాక్ట్ అవుదామన్నా కూడా ఎటువంటి ఆప్షన్ లేదు వాళ్ళకు రిజిస్టర్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటే పోవడం లేదు మీ అకౌంట్ బ్లాక్ అయింది సో మిమ్మల్ని కాంటాక్ట్ కావాలేమో ఉంటుంది జీమెయిల్లో రిప్లై పెడితే దానికి మెసేజ్ పెడితే దానికి రిప్లై ఉండదు మొత్తానికైతే బ్లాక్ అయిపోయింది ప్లస్ దాంతోపాటు డబ్బులు కూడా వెళ్ళి డబ్బులు కూడా లూట్ చేసేసారు బాగా అని చెప్పాడు ఇట్లా బ్లాక్ అయిన అకౌంట్లో వాళ్ళు ఏం చేయాలంటే ఏం చేసేది ఏమి ఉండదు జస్ట్ కామైపోవడమే నాకు తెలిసి అదృష్టవంతులు వాళ్ళమాట ఎందుకంటే ఈ గే ఈ గేమ్కి బాగా అలవాటు పడి సరే మనము ఎన్ పోగొట్టుకున్న దానిలో పవల పర్సెంట్ అన్నా పవల భాగం అన్న మనం రికవర్ చేద్దామని ఆడుతూనే ఉన్నారు ఇంకా చాలామంది సో ఇలా బ్లాక్ అయిపోయిన వాళ్ళ అకౌంట్లో నాకు తెలిసి చాలా మేలు తీర్మానంగా మానుకునేస్తారు ఆడుకోకుండా తీర్మానంగా మానేస్తారు చాలా అదృష్టవంతులు నా సజెషన్ ఏదంటే ఎవరే కానీ ఈ గేమ్ దొలికి వెళ్ళొద్దండి ఎందుకంటే జస్ట్ మన సైడు రాంగ్గా ఉన్నట్టు మన ఫాల్ట్ వల్ల మనము గేమ్ను లోజ్ అయినట్టు వాడు చేస్తాడు ఫైనల్గా మటుకు గెలిచేది మటుకు అక్కడ ఆపోజిట్ వాళ్ళే అంటే ఆపోజిట్ అంటే ఏం లేదు అక్కడ ఆటోమేటిక్గా సిస్టమ్ ఆపరేట్ చేసి ఉంటుంది దాని బాట్ బాట్ ప్లేయర్ అని అంటాం మనము ఈ బాట్ ప్లేయర్స్కి ఆల్రెడీ నోటేడు స్టెప్ బై స్టెప్ కార్డ్స్ ఎలా పడతాయి నెక్స్ట్ ఏ కార్డు వస్తుంది నెక్స్ట్ ఏ కార్డు అపోనెంట్కు నీడెడు ప్రతిదీ తెలిసిపోతుంది సో ఆ విధంగా కార్డును రెస్ట్రిక్ట్ చేయాలా లేకపోతే విని చేపియాలా అనేది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఉంటారు జస్ట్ పర్సన్స్ మటుకు ఆపరేటింగ్ చేస్తూ ఉంటారు ఎవరిదైతే ఈ రమ్మీ కల్చర్ అకౌంట్లో మనీ ఉండి బ్లాక్ అయి ఉంటుందో వాళ్ళ మటుకు ఓప్స్ వదిలిపెట్టుకోవడమే ఏ విధమైన ఛాన్స్ అయితే లేదు మీ మనీని విథ్రా చేసుకోవడానికి దాదాపు చాలామంది ఇటీవి ఇలానే బ్లాక్ అయిపోయి అన్బ్లాక్ కాలేదు దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతున్నా కూడా అన్బ్లాక్ కాలేదు జస్ట్ వాళ్ళను కాంటాక్ట్ అవుదామన్నా కూడా ఛాన్సెస్ లేవు జస్ట్ వాళ్ళు ఏమంటారంటే నీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మీరు మీకు ఫోన్ చేస్తే ఆ రిజిస్టర్ సంబంధించి అంటే ఆ అకౌంట్కు సంబంధించి ఆ అకౌంట్కి సంబంధించి డీటెయిల్స్ మాత్రమే మాకు విజిబుల్ అవుతుంది సో దానికి సంబంధించి మాత్రమే మేము చెప్పగలము అంటారు ఫైనల్గా నువ్వు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ నుంచి రాబట్టలేవు నీ అకౌంట్ ఎందుకు బ్లాక్ అయ్యింది నా మనీ అకౌంట్లో ఉండిపోయాయి కనీసము నా అమౌంట్నన్నా విత్ర పెట్టండి అని చెప్పడానికి కూడా ఉండదు జస్ట్ బ్లాక్ చేసి పక్కకు దొబ్బేస్తారు ఎందుకంటే నేను బాగా పిప్పి చేసి అంటే ఒక పిప్పి చేసి ఇక నీ నుంచి రసం రాదు అంటే ఇంకా డబ్బులు డిపాజిట్ చేయలేవు అప్పుడు నీ అకౌంట్ బ్లాక్ చేసి పక్కకు దుబ్బేశారు అడగడానికి కూడా పెద్దగా ఉండదు ఎందుకంటే నువ్వు రెస్ట్రిక్షన్ ప్లేస్లో ఆడుతున్నావు కాబట్టి సో ఈ విధంగా వాళ్ళు మనల్ని లూట్ చేస్తారు లూట్ చేసి ఇబ్బందులు పెట్టేస్తారు మనమేమో దీనిలో సక్రమంగా జరుగుతుంది మనిషి మనిషి ఆడుతున్నారు నా ప్రాబ్లం అంటే నా నేను సరిగా ఆడకపోవడం వల్ల మనీ లాస్ అవుతున్నా అని అనుకుంటున్నావేమో జస్ట్ ఒకసారి యాక్టివ్లో ఉన్న అకౌంట్ నుంచి కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడండి ఎవరు విన్నింగ్ పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అని అడగండి వాళ్ళు ఏమంటారంటే సార్ జ ఇది జస్ట్ లక్ ప్లస్ పాజిబిలిటీ ఆఫ్ కార్డ్స్ ఫే ఎవరికి ఫేవర్గా పడితే వాళ్ళు మాత్రమే గెలుస్తారని చెప్తారు సో మనము ఎట్లా ఆడుతున్నామనేది ఇక్కడ మ్యాటర్ కాదు మనకు కార్డ్స్ ఫేవర్గా పడుతున్నాయా లేదా అనేదే ఇక్కడ మ్యాటరు మనకు కార్డ్స్ ఫేవర్గా ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడవు ప్రతి ఆట లాస్ కావడమే మన డబ్బులు చాలా వరకు పోగొట్టుకున్నారు ఇప్పుడు స్టాప్ అయినా సరే దీని నుంచి స్కిప్ అయిపోకండి ఎందుకంటే ఇంకా మిగిలిపోతాయి లేదు కంటిన్యూ చేశారంటే ఇంకా అప్పులు అవుతూనే ఉంటాయి